మన తెలుగు ఛానల్ ఒయే ఎలక్ట్రానిక్స్కి స్వాగతం. ఈ వీడియోలో త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క స్టార్ డెల్టా స్టార్టర్ గురించి చూద్దాం. త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్ పైభాగంలో చూసినట్టయితే ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో 6 వైర్లు ఉంటాయి. వీటినే U1, U2, V1, V2, W1, W2గా చూపిస్తారు. 6 వైర్లు ఇండక్షన్ మోటార్లో ఉన్నటువంటి రాగి తీగల యొక్క చివర్లు. వీటిని నేను ABCగా చూపిస్తున్నాను. వీటి మధ్యలోనే రోటర్ ఉంటుంది. వీటి యొక్క చివర్లే U1, U2, V1, V2, W1, W2. వీటిని ఈ విధంగా కూడా చూపించవచ్చు. ఇండక్షన్ మోటార్లో ఉన్నటువంటి ఈ 6 వైర్లని రెండు విధాలుగా కనెక్ట్ చేయవచ్చు. అవే స్టార్ మరియు డెల్టా కనెక్షన్స్. స్టార్ కనెక్షన్లో W2, U2, V2ని కలుపుతారు. మిగిలినటువంటి U1, V1, W1కి త్రీ ఫేజ్ విద్యుత్ని ఇస్తారు. దాన్ని ఈ విధంగా చూపించవచ్చు. ఇదే స్టార్ కనెక్షన్. డెల్టా కనెక్షన్లో U1ని W2 తోటి, V1ని U2 తోటి, W1ని V2 తోటి కలుపుతారు. ఈ మూడిటికి త్రీ ఫేజ్ విద్యుత్ని ఇస్తారు. ఇదే డెల్టా కనెక్షన్. దీన్ని ఈ విధంగా చూపిస్తారు. ముందు వీడియోలో స్టార్ మరియు డెల్టా కనెక్షన్లో కరెంట్ మరియు వోల్టేజ్ ఎలా ఉంటాయో చూసాము. ఆ వీడియో యొక్క లింక్ని ఈ డిస్క్రిప్షన్లో ఉంచాను. స్టార్ కనెక్షన్ కంటే డెల్టా కనెక్షన్లో √3 times కరెంటు ఎక్కువగా ఉంటుంది. ఇండక్షన్ మోటార్ స్టార్ట్ అయ్యేటప్పుడు లోడ్లో ఉంటుంది కాబట్టి అది చాలా ఎక్కువ కరెంట్ని తీసుకుంటుంది. ఈ కరెంట్ని మనం తగ్గించాలి, లేదంటే అందులోని రాగి తీగలు ఓవర్ హీట్ అవుతాయి, లేదా ఒక్కో సమయంలో షార్ట్ సర్క్యూట్ కూడా కావచ్చు. స్టార్ కనెక్షన్లో కరెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి మోటార్ స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్ కనెక్షన్ని ఉపయోగించాలి. మోటార్ స్టార్ట్ అయిన తర్వాత డెల్టా కనెక్షన్ని ఉపయోగించినట్టయితే అవసరమైనటువంటి కరెంట్ని తీసుకొని మోటార్ సాధారణంగా రన్ అవుతుంది. దీన్ని మాన్యువల్గా కాకుండా ఆటోమేట్ చేయడం కోసం మొత్తం 3 కాంటాక్టర్స్ని, ఒక టైమర్ని ఉపయోగిస్తారు. మొదటి కాంటాక్టర్ని మెయిన్ కాంటాక్టర్ని, రెండో కాంటాక్టర్ని డెల్టా కాంటాక్టర్ని, మూడో కాంటాక్టర్ని స్టార్ కాంటాక్టర్ అంటారు. మెయిన్ కాంటాక్టర్కి మరియు డెల్టా కాంటాక్టర్కి ఇన్పుట్గా త్రీ ఫేజ్ విద్యుత్ని ఇవ్వాలి. స్టార్ కాంటాక్టర్లో ఉన్నటువంటి ఇన్పుట్ 3 వైర్ని ఒకదానితోటి ఒకటి కలపాలి. మెయిన్ కాంటాక్టర్ యొక్క అవుట్పుట్ని U1, V1, W1కి ఇన్పుట్గా ఇవ్వాలి. డెల్టా కాంటాక్టర్ యొక్క అవుట్పుట్ని W2, U2, V2కి ఇన్పుట్గా ఇవ్వాలి. స్టార్ కాంటాక్టర్ యొక్క అవుట్పుట్ని W2, U2, V2కి కలుపుతారు. మెయిన్ కాంటాక్టర్ డెల్టా మరియు స్టార్ కాంటాక్టర్కి టైమర్ని కలుపుతారు. ఈ టైమర్ ఏం చేస్తుందంటే మోటార్ స్విచ్ని ఆన్ చేసినప్పుడు ముందుగా మెయిన్ మరియు స్టార్ కాంటాక్టర్ని ఆన్ చేస్తుంది. మనం సెట్ చేసిన టైం ప్రకారం స్టార్ కాంటాక్టర్ని ఆఫ్ చేసి డెల్టా కాంటాక్టర్ని ఆన్ చేస్తుంది. దీని కారణంగా మోటార్ స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్ కనెక్షన్లో రన్ అవుతుంది. ఆ తర్వాత డెల్టా కనెక్షన్కి మారుతుంది. ఇదండి స్టార్ డెల్టా స్టార్టర్ గురించి. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కమెంట్ ద్వారా తెలియపరచండి. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.